నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, ఆత్మీయులందరికీ, పరుచుల పలుకులకు స్వాగతం. ఇది కూడా ఒక రకమైన పాఠమే, కానీ పలుకులు. ఎందుకంటే బాలకృష్ణ గారి యొక్క నట జీవితం స్వర్ణోత్సవం, అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అంటే ఆయన తాతమ్మకాలలో చిన్నప్పటి నుంచి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి లెక్క కట్టి, నేను అనురాధ దేవతలు ఆయన చిన్న వేషం వేసినా కూడా నేను దాన్ని కూడా నేను లెక్క పెట్టుకుంటానండి. అలా ఒక 50 సంవత్సరాలు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఏ పేరుతో ఉన్నారో ఇప్పటి వరకు అదే పేరు, అదే గ్లేరు, దాన్ని కాపాడుకోవటం అనేది చాలా కొద్ది మందికి సాధ్యమండి. అప్పుడు రామారావు, నాగేశ్వరరావు, ఇప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, అక్కడ రజనీకాంత్ గారు, కమలహాసన్ గారు, ఇలా వాళ్ళ వయసును బట్టి కాకుండా, వాళ్ళు ఏ వయసులోకి వస్తున్నారు అనేది కాకుండా, వాళ్ళ యొక్క అభినయ చాతుర్యానికి ముగ్ధులైపోయి వారిని మళ్ళీ మళ్ళీ చూడాలి అనేటువంటి మరి అన్నగారి బొబ్బిలి పులి సినిమాలో రోజుల్లో ఆయన వయసు మీకు తెలుసు కదండి. ఎవరన్నా ఆయన వయసును ఆలోచించారా? బొబ్బిలి పులి చేసినప్పుడు చూసారా? బొబ్బిలి పులి ఆయన చేస్తాడే, గర్జిస్తాడే. అలా వయసుకి సంబంధం లేకుండా ఉండేటువంటి హీరోయిజం సంపాదించుకునే అతి తక్కువ మంది నటుల్లో బాలకృష్ణ గారు ఒకరే. అయితే ఆయన 50 సంవత్సరాల నట జీవితంలో మేము కూడా 32 సినిమాల వరకు, 33 ఏమో పేరు గుర్తురాట్లు అనుకుంటున్నారు. అలా మేము రాసినవి పేరు లేకుండా, ఒకసారి డైరెక్టర్ గారు అడుగుతారండి, ఒకసారి హీరో గారు అడుగుతారు, ఒకసారి నిర్మాత రిక్వెస్ట్ చేస్తారు. నేను చెప్పాను కూడా మీకు అట్లాంటి చిరంజీవి గారికి రాసాం, బాలయ్యబాబుకి రాసాం. ఇట్లా మనకి ఆ నిర్మాతకి లేదా మనకి ఆ దర్శకుడికి ఉన్నటువంటి అనుబంధంతో కొన్ని సినిమాల పేర్లు మేము చెప్పకూడదు, ఎందుకంటే అక్కడ మీకు తెర మీద వేరే పేరు కనపడినప్పుడు ఓ వీళ్ళు రాశారా అని అనకూడదు. కాబట్టి ఏమైనా 32 ఒక 5, 37 దాకా అంటే 1/3 ఆఫ్ హిస్ ఫిలిమ్స్. ఇప్పుడు బాలయ్య 109 సినిమాలు పూర్తయితే అందులో 3వ భాగం పరుచూరి బ్రదర్స్ కలవ నుంచి వచ్చింది అని చెప్పుకోవడానికి మా జన్మ ధన్యమైందని అన్నగారి ఆశీస్సులతో మేము పరుచూరి బ్రదర్స్ అయ్యేవాడు. అన్నగారి ఆశీస్సులతో పరిశ్రమ మమ్మల్ని గౌరవించింది. అన్నగారు పిలుస్తున్నారు ఎక్కడో ఉయ్యూరతను అంటే అతను ఎవరో కనుక్కోండి అని, కృష్ణగారు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ వాళ్ళెవరో పట్టుకోండి, వాళ్ళెవరో పట్టుకోండి అని మమ్మల్ని పట్టుకుని తీసుకురావడానికి కారణం ఆ రోజున 1 శిఖరాగ్రహం ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు పిలిచి మాతో సినిమాలు రాయించుకుంటున్నారు అనేటువంటి నిజం ఎప్పుడైతే పరిశ్రమకు తెలిసిందో అప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆదరించడం మొదలెట్టారు. ఇప్పుడో చెప్పాను మీకు, అసలు ఒక చోట ఉండనిచ్చేవారు కదా, క్రిస్టీ హౌస్లో ఒక రూమ్ ఉన్నట్టుగా నటించేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు అక్కడి నుంచి అందులోనే చెప్పకుండా ఇంకో రూమ్ వెనకాల ఇక్కడ లేరండి అని ఆ బాయ్ ఎవరు ఉండి బయటకు వెళ్ళారండి, ఎవరి దగ్గరికి వెళ్ళారని అబద్ధాలు చెప్పేస్తా పూజ చేయాల్సి వచ్చేది. అంతేకాదండి, ఒక్కోసారి నిద్ర లేకుండా, ఒకసారి ఇప్పుడో చెప్పాను మీకు, అన్నగారు పార్టీ పెట్టినప్పుడు పిలిస్తే నేను రాలేను అంటే ఆయనకు బాధ కలిగితే ఆ బాధ నుంచి ఆయన చేయటం కోసం వాళ్ళతో మాట్లాడేసి టికెట్ వేయించుకుని తెల్లవార్లు 2:30, 3:30 అలాగే ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ సినిమాని రాసేసి ఆ డైలాగులు అన్నయ్య చేతిలో పెట్టేసి అన్నగారి కోసం వచ్చాను. అది నందమూరి తారక రామారావు గారితో ఉన్నటువంటి అనుబంధం అండి. సో ఆయన ఎప్పుడైతే మమ్మల్ని ఆదరించారో అలా వాళ్ళందరితో కూడా, నా దగ్గర ఒక ఫోటో ఉండాలండి, నాకు దొరకట్లేదు. అన్నయ్య నేను కూడా ఆ ఫోటోలో ఉగి మొత్తం, ఎందుకంటే నా 8వ బిడ్డ అన్నాడు అన్నగారు అని మీకు చెప్పాను నేను. అసలు జీవితంలో చండశాసనుడి సినిమా అప్పుడు అన్నారు అమ్మ సాక్షిగా ఎదురుగా అమ్మ కూర్చుని, అంత బిడ్డలాగా ఆదరించేవారు అండి ఆయన. అలాంటి వారిలో మా బాలయ్య బాబు, హరికృష్ణ కూడా బాగా నటుడు అవుతున్నాడు అనుకున్న సమయంలో దురదృష్టం ఆయన అలా వెళ్ళిపోయారు, కానీ బాలయ్య బాబు అలాగే కంటిన్యూ అవుతూ, ఆయన కోరిక ఒకటి ఉంది, ఆ కోరిక బాగా అది మాట్లాడకూడదు మనం,
అది పొలిటికల్ కోరిక, అది ఎప్పటికీ నెరవేరుతుందో అని, నెరవేరాలని ఎప్పటికైనా సరే, ఎందుకంటే అది ఒక యోగం అండి. అది అన్న ఆశీస్సులు తప్పనిసరిగా పనిచేస్తాయని నాకు తెలుసు. మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు రాబట్టు కానీ లేకపోతే వేరేగా నడుస్తూ ఉండేదండి. బాలయ్యబాబు అసలు 50 ఏళ్ళ నట జీవితంలో ఒక పక్కన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా, దీన్ని మెయింటైన్ చేయటం అనేది స్టార్టెడ్ చూడండి. ఒక ఎమ్మెల్యేగా, రాజకీయ ప్రతినిధిగా, ప్రజల మనిషిగా ఉన్న మీరు వెండి తెర మీద కనపడుతూ ఇటు వినోదాన్ని పంచుతూ అక్కడ వాళ్ళకి సేవ చేస్తూ ఈ రెండు కార్యక్రమాలు ఏకకాలంలో నడపడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. మరి కథానాయకుడు దాకా అనురాధ బాగా ఆడిందండి, ఆయన ఉన్నారు చిన్న వేషంలో. తర్వాత సింహం నవ్వింది, పల్నాటి కూలి నేను బతిమాలని అన్నగారిని సింహం నవ్వింది ఉద్దాన గారంటే కాదని ఆయన కేకలేసి తీయించారు. మరి కథానాయకుడితో మేము కొంచెం నిబ్బరించుకున్నాం, అంటే బాలయ్య బాబు అసలు ఆ కథానాయకుడు చేసినటువంటి విధానం ఆ నిప్పురావు ఉంటాడు. ఫస్ట్ హాఫ్ చూస్తే మీ కళ్ళు తిరిగిపోతాడు. సెకండ్ హాఫ్ ఎందుకు అలా లేదు గురువు గారు అంటే కొన్ని వాస్తవాలు మేము చెప్పకూడదండి, అంతే మేమేం చేయలేదు దాన్ని. ఫస్ట్ హాఫ్ లాగానే సెకండ్ హాఫ్ ఉండి ఉంటే బాలకృష్ణ గారి నట జీవితంలో నిప్పురావు అక్కడికే అది ఎక్కడో రెండు చోట్ల ఆడింది మీకు తెలుసు. అలా జీవితంలో తను గ్రంథంలో రాసుకునేటువంటి సినిమా లాగా నిలబడి ఉండేది. అక్కడ రివ్యూ వేసినప్పుడు ఫస్ట్ హాఫ్ చూసి మా దగ్గరికి వచ్చి మీద పడిపోయిన వాళ్ళందరూ సెకండ్ హాఫ్ చూసి నిశ్శబ్దంగా వీడిపోగానే అర్థమైంది. అట్లా మళ్ళీ బాలయ్య బాబు సినిమాల్లో, మేము రాసే సినిమాల్లో మర్చిపోలేని రెండు సినిమాలు పక్కపక్కన నాకు అనసూయం గారు అల్లుడు ఒకటి, కథానాయకుడు ఒకటి, ఒక రెండు కళ్ళు లాగా ఉంటే వంశానికి ఒక్కడు, పెద్దన్నయ్య రెండు, మళ్ళీ రెండు కళ్ళు లాగా ఉంటాయి పక్క పక్కన. అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి వచ్చేసరికి వంశానికి ఒక్కడు అసలు ఎంత అద్భుతమైన సక్సెస్ సాధించిందో మీకు తెలుసు. పెద్దన్నయ్యలో ఆయన మళ్ళీ అలా అన్నగారిని గుర్తేస్తా ఆ గెటప్ వేసి అలా ఉండడం అనేది అదొక అద్భుతం అండి. అక్కడి నుంచి 1998-99 వచ్చేసరికి టక్మని ట్రెండ్ మారి సమరసింహారెడ్డి అనేది అప్పటిదాకా బాలయ్య ఒక మామూలు మాస్ హీరో. సమరసింహారెడ్డి ఎప్పుడు వచ్చిందో అప్పుడుతో ఫ్యాక్షన్ హీరో అయిపోయాడు. అంటే నరకటం, ఫ్యాక్షన్ అంటే నరకటం అండి. సామాన్యంగా నరుకుతుంటే చూడబుద్ది కాదు, కానీ ఆ సినిమాలు ఎందుకు చూశారండి? అధర్మం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు చక్రమోదులు తలకాయ తీసేస్తే చూశారు కదా మీరు, అదే ఇది కూడా. కాకపోతే ఏమైపోయిందంటే ప్రతి హీరో కూడా ఆ పిరుల్లో, సమరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహ, నరసింహనాయుడు, ఆ పిరుల్లో ఆ పీరియడ్ నడుస్తున్న సమయంలో చాలామంది ఫ్యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మేము మర్చిపోలేని సినిమాల్లో, అంటే అక్కడ మళ్ళీ ముందుకెళ్ళి వస్తున్నాను, వంశోద్ధారకుడు అద్భుతమైన నటన. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి బాబాయ్ బాబు 50 సంవత్సరాలు అయిపోయినాక 4-5 సినిమాలు కలిపి ఒకటిగా, 4-5 సినిమాలు కలిపి ఒకటిగా, మా మేము, మా డైరెక్టర్లు, బాలయ్య ఎలా నా ముగ్గురు మూడు అయితే ఒక్కోసారి హీరోయిన్, లేకపోతే ఒక్కోసారి శారద గారి పాత్ర, లేకపోతే వాటిశ్రీ గారి పాత్ర, ఏదో ఒకటి అలా, లేకపోతే ఇంక కొంచెం పక్కన ఇంకొక క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్ర కాపాడుతూ ఉంటాయండి సినిమా. అలా అనేది 4వ స్తంభంగా, లేదా డైరెక్టర్ 4వ స్తంభం కింద అలా అయ్యేట్టుగా మనం మాట్లాడుకోవచ్చండి. బాగా నచ్చి ఇది దెబ్బతిందో సింహసింహం అండి. ఎప్పుడు మా జీవితంలో నేను అప్పుడైతే ఉలిక్కి పళ్ళు వేస్తూ ఉండేవాడిని. అది సెకండ్ హాఫ్ ముందే అనుకున్నాం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని, కాదు ఇది బాగానే ఉందని అందరం అనేసి ముందుకెళ్తుందా మనసు మాత్రం ఒప్పేది కాదు. అందుకని మీరు చూడండి సింహసింహం ఫస్ట్ హాఫ్ చూసిన సంతృప్తి సేమ్ నిప్పురావులాగా, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్లో తేడా వచ్చిన సినిమా ఆడుతుంది కానీ సెకండ్ హాఫ్లో తేడా వస్తే మాత్రం సినిమా ప్రేక్షకులు జారిపోయి దెబ్బ కొడతారు. అందుకని మనం సెకండ్ హాఫ్ని
ముఖ్యంగా ఆఖరి 30 నిమిషాల సినిమా ఇది. మీ కొత్తగా రచయితలు అవుతున్న వాళ్ళ కోసం ఈ ఒక్క మాట చెప్తున్నాను, మీరు ఫస్ట్ హాఫ్ని ఆడతా పాడతా ఎలా తీసుకెళ్ళినా పర్వాలేదు, సెకండ్ హాఫ్ని పకడ్బందీగా తీసుకెళ్ళాలి. అలా ఉన్న ప్రతి సినిమా మీకు 100 రోజులు షీల్డ్ మాకు ఇక్కడ కనపడతాను. సెకండ్ హాఫ్లు ఎక్కడైతే లూజ్ ఉందో అవి షీల్డ్ ఆ పైన కనపడాలి. ముఖ్యంగా ఏంటంటే ఆ టెక్నిక్ మీకు ఒకసారి చెప్పానో తెలీదు, దాసరి నారాయణరావు టెక్నిక్. ఆఖరి 30 నిమిషాలు అల్లలాడిచ్చేస్తాడు సినిమా. అందుకనే చాలా సినిమాలు కాసేపు అటు ఇటు అని అనిపించినా చివరికి వచ్చేసరికి ఆయన అలా పట్టుకుని లాక్కెళ్ళిపోతుంటే పిచ్చిక్కిపోయినట్టుగా చూసేవారండి వారి సినిమాలు కూడా. సో దాసరి నారాయణరావు టెక్నిక్ ఆఖరి 3 రీళ్ళు జాగ్రత్త పడండి అని ఆయన చెప్తున్నారు. అలా జాగ్రత్త పడినటువంటి సినిమాలన్నీ మాయాణి లక్ష్మీ నరసింహ చాలా బాగా మీకు తెలుసు, అల్లరి పిడుగు దెబ్బ కొట్టేసింది. నాకు తెలిసి అదే ఆఖరి సినిమానే బాలయ్యబాబుతో మేము ఆ తర్వాత రాయలేకపోయామండి. కానీ ఇప్పటికీ గుర్తుండే సినిమాల్లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ మాత్రం ఎప్పుడు మర్చిపోలేదు. పక్క పక్కన వచ్చి లారీ డ్రైవర్ రాఘోపాలరావు గారు చాలామంది ఇండస్ట్రీలో లారీ డ్రైవర్ గురించి భయపెట్టారు, కానీ మేము భయపడ్డాం. మరి చూడండి ఎంత విజయాన్ని ఆ సినిమా సాధించిందో మనందరికీ తెలుసండి. తల్లిదండ్రులు ఒకటి బాగా అంటే బాలయ్య బాడీ లాంగ్వేజ్ కాకుండా బాగా ఆడిన సినిమాల్లో అదొకటండి. బొబ్బిలి సింహం అయితే ఇక నేను షూటింగ్లో కూడా ఉన్నాను, బొబ్బిలి సింహం షూటింగ్లో కూడా కొన్నాళ్ళు ఉన్నాను, పక్కనే ఉండేవాడిని బాబు పక్కనే. అలా ఒక అద్భుతమైన నట జీవితాన్ని 50 సంవత్సరాలుగా కొనసాగిస్తూ పరిశ్రమలో తనకంటూ ఒక కుర్చీ వేసుకుని ఆ కుర్చీ నుంచి దిగే పరిస్థితిని రానివ్వకుండా తన ఇమేజ్ని కాపాడుకుంటూ అలా సెలెక్ట్ చేసుకుంటూ ఆ తర్వాత రకరకాల అప్పుడు మేము కోదండరెడ్డి గారు, రాఘవేంద్రరావు, బి గోపాల్ గారు ఇలా వీళ్ళందరూ ఉన్నప్పుడు మేము ఉండేవాళ్ళం. ఆ తర్వాత బోయపాటి శ్రీను గారు వీళ్ళందరూ వచ్చినాక వేరే రచయితలు వేరే అట్లా తరం మారినప్పుడు ఆటోమేటిక్గా మారుతుందండి అది. దాని గురించి ఎవరు మేము వరి అవ్వం, ఎందుకంటే ఇది మన టైము ఇది వాళ్ళ టైము అని. కానీ అన్ని టైములు నావే అనుకుని బాలయ్య బాబు మాత్రం కంటిన్యూ అవుతున్నాడు అవ్వాలనే కోరుకుంటామండి. అలా నువ్వు ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తవటం కాదు, నట జీవితం మళ్ళీ షష్యబ్ది 60 ఏళ్ళు పూర్తవ్వాలి, 75 సంవత్సరాలు కూడా వజ్రోత్సవంలా కూడా నట వజ్రోత్సవం కూడా బాలయ్య బాబు చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాలయ్య అభిమానులకి ప్రస్తావ ఫంక్షన్ చూస్తాం మేము కూడా మీ అందరితో పాటు ఆనందంలో పాల్పంచుకుంటాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.